ఖచ్చితంగా దాంట్లో సందేహం చావులేదు. నాకు బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళాను నేను ఆ పక్కకి. ఏది రాజశేఖర గారు చచ్చిపోయాడు కాబట్టి వెళ్ళాను నేను. లేకపోతే వెళ్తానండి నేను. నేను నేను మీరు అనుకోవచ్చు ఏంటో బాబు ఎలా మాట్లాడండి. నేను నిజంగా 100% హింసవాదిని. 100% చాలా సాఫ్ట్గా మీ నుంచి మీ నోట్లో నుంచి అడగలాగా మాట పెట్టండి. మొత్తం అంతా ఏది నేను సాఫ్ట్ అనుకుంటాను. మీరంతా సాఫ్ట్ అనుకుంటున్నారు. నేను సాఫ్ట్ కాదు. ఒరే నేను సాఫ్టా? అది హింసావాదంలో భాగం. అప్పుడు కాంగ్రెస్ కి ఎగిరించు కానీ హింసావాదంతో వెళ్ళా నేను. ఏం బాబు హింసావాదంతో వెళ్ళా? తెగించలేను. బలమైనటువంటి నేషనల్ పార్టీ అది. ఏంటి ఎలా చేసి ఎలా చేసావని నేను వాడిని లెక్క. మా తమ్ముడు నేను లెక్క చేశానా లేదా కాంగ్రెస్ పార్టీ నేనే లెక్క చేశానా? నాకు లెక్క చేసి నేను లెక్కకోకుండా వీళ్ళ కోసం నేను ఇన్ని త్యాగాలు చేస్తే నా ప్రజలకి నేను ఇప్పుడు ఏమని చెప్పుకోనే? నేను నా మీద ఆశ పెట్టుకున్నటువంటి లక్షల మందికి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి చెప్పండి. రాష్ట్రంలో నా మీద ఎంతమంది ఆశలు ఉన్నాయి? వాళ్ళు అనుకుంటున్నారా నేను ఎంత అమాయకుండాను? నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ చెప్తాను. నేను నాకేం భయం కావాలని తీసి జైలు నాకేం భయం లేదు. ఎవరన్నా ఒకటి చంపాడు అనుకో, ఇంకోటి చంపాలి. లేకపోతే ఎక్కడున్నాయి న్యాయం? నేను సీఎం దృష్టి నాకు పిలిపితే వెళ్తా. ఉన్నారు అది మరి ఆయన దృష్టికి ఆయన తెలియాలి. అది ఆయనే తెలియాల. సజ్జల రంగశ్రీ చెప్పా నేను. 70 కార్లు వెళ్ళాం మొత్తం. 250 మంది నాయకులంతా వెళ్ళి చెప్పాం. చెప్పిన తర్వాత ఆయన స్పందించాల, వాళ్ళు స్పందించాల. స్పందించకపోతే నేనేం చేయగలను? ఎప్పుడు 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 వాళ్ళు నాకు దెబ్బ కొట్టారు. నాకు 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 అవకాశం రాదా? నేను కూడా దెబ్బ కొడతా. కాదు రాసుకోండి. నాకేం భయమే లేదు. నాకేం భయం లేదు. మన అధిష్టానమే. మరి మరి ఎవరే నాకు నాకు దెబ్బ కొట్టింది. నాకు అధిష్టానం కాకుండా ఎవరు కొడతారు చెప్పండి. ఖచ్చితంగా దాంట్లో సందేహం తావులేదు. నా బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళాను నేను. ఏది రాజశేఖర గారు చచ్చిపోయాడు వెళ్ళా నేను. లేకపోతే వెళ్తానండి నేను. మీరు అనుకోవచ్చు ఏంటో బాబు ఎలా మాట్లాడండి. నేను నిజంగా 100% హింసవాదిని.